36 గంటల్లో కురుక్షేత్రం జరగబోతోంది. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దు. కైకలూరులో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. ముస్లింల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ప్రయత్నం. రాహుల్, ఖర్గే, రేవంత్ భయపడుతున్నారు. వికారాబాదు సభలో అమిత్ షా విమర్శలు. ఏపీలో రాహుల్ గాంధీ పర్యటన. ఇడుపుల పాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళి. కడపలో బహిరంగ సభ. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర. మతాలు మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం. పటాన్ చెరువు మీటింగ్లో రేవంత్ ఆరోపణలు. రేవంత్ వల్ల మాదిగలు 50 ఏళ్లు వెనక్కి వెళ్లారు. డబ్బు కోసం టికెట్లు అమ్ముకున్నారు. రేవంత్తో ప్రాణహాని ఉందన్న మోత్కుపల్లి. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన. వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా రోడ్ షో. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు. కాంగ్రెస్ పాత రోజులు మళ్లీ తీసుకొచ్చింది. కరెంటు లేక లక్షల ఎకరాలు ఎండిపోయాయి. ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న కేసీఆర్. తరతరాలుగా భూమి బదలాయింపు జరుగుతోంది. జగన్ ఒక్క అడుగు కూడా లాక్కునేవారు కాదు. అలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానన్న పోసాని. ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీవి అబద్ధాలు. అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించాం. 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్న తానేటి వనిత. ఏపీలో జేపీ నడ్డా పర్యటన. తిరుపతిలో రోడ్ షో. తరలివచ్చిన స్థానిక జనం. నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధం. కొండా విశ్వేశ్వర్రెడ్డికి రంజిత్ రెడ్డి సవాల్. భారీ మెజారిటీతో గెలుస్తానన్న ఎంపీ. ఎన్నికల తర్వాత అర్హులకు రేషన్ కార్డులు. 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ. కరీంనగర్కు బండి సంజయ్ ఏం చేశారన్న మంత్రి పొన్నం. గజ్వేలు నవనిర్మాత కేసీఆర్. 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేయలేదు. కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్న హరీష్. జై శ్రీరాంపై కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. కాంగ్రెస్కు నిర్దిష్టమైన అజెండా లేదు. ప్రభుత్వం కోలడం ఖాయమన్న అరవింద్. కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి. రేవంత్ కేసీఆర్ దొందు దొందే. అవలీలగా అబద్ధాలు చెబుతారన్న కిషన్ రెడ్డి. నేను ఓడిపోతానని ముందే తెలుసు. ఎన్నికల ముందే సీటు మార్చాలని కేసీఆర్ను కోరారు. ఎర్రబెల్లి ఆసక్తికర కమెంట్స్. కాంగ్రెస్ దేశాన్ని క్యాన్సర్లా పట్టి పీడిస్తోంది. నన్నోడించేందుకు కుట్రలు. ప్రజలే బుద్ధి చెబుతారన్న ఈటలా. ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకి జనం. టోల్ ప్లాజాల దగ్గర పెరిగిన రద్దీ. కీసర టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత. అనంతపల్లిలో 7 కోట్లు సీజ్. వ్యాన్ బోల్తా పడ్డంతో బయటపడ్డ 7 పెట్టెలు. మహబూబ్నగర్ జిల్లాలో భారీగా మద్యం పట్టివేత. 2 కోట్ల విలువైన గోవా మద్యం సీజ్. విజయవాడకు తరలిస్తోండగా పట్టుకున్న పోలీస్. మేడ్చల్ జిల్లాలో అగ్ని ప్రమాదం. దూలపల్లి పారిశ్రామిక వాడలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఒకేసారి 4 ఆప్ నేతలు అరెస్ట్. మాకు భజరంగ ఆశీర్వాదం ఉంది. ఎవరికి భయపడేది లేదన్న కేజ్రీవాల్. బీజేపీ చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది. స్మృతి ఇరానీ ధీమా. అమేధీలో విస్తృతంగా ప్రచారం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాంగ్రెస్ మద్దతు. వాళ్ల గ్రాఫ్ పడిపోయిందన్న అనురాగ్ ఠాకూర్. బీజేపీకి యువత మహిళల సపోర్ట్ ఉందని కమెంట్.